జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. మనం ఎప్పుడూ ఇతరుల్లోని దోషాలనే వెతుకుతాం, మనలోని తప్పులను తెలుసుకోం. అదే మన అశాంతికి కారణం. అందుకే మాతృమూర్తి శారదాదేవి, నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను చూడకు, ముందు నీ దోషాలను తెలుసుకో అని అంటారు. అందువల్ల మనలోని దోషాలను తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే మనకు మనశ్శాంతి లభిస్తుంది. అయితే మన దోషాలను మనం తెలుసుకునేందుకు మన శాస్త్రాలు ఒక కొలమానాన్ని సూచించాయి. ఆ కొలమానం ఏమిటంటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్యన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. మనస్సులో అనుకున్న దానినే చెప్పడం, చెప్పిన దాన్నే చేయడం మహాత్ముల లక్షణం. మనస్సులో అనుకున్నది ఒకటి, చెప్పేది వేరొకటి, చేసేది మరొకటి దురాత్ముల లక్షణం. ఈ కొలమానాన్ని ఉపయోగించి మనల్ని మనం బేరీజు వేసుకుంటే మనమేమిటో మనకు అర్థమవుతుంది.